దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య కల్కి సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు, ప్రభాస్, దీపిక పడుకున్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్స్ ఉన్న సినిమా కావడంతో మొదటి నుంచి ఈ మూవీ పైన అంచనాలు పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. పైపచ్చు వైజయంతి మూవీస్ ఎన్నో క్లాసిక్స్ ని, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ అందించిన సంస్థ కావడం, అలాగే డైరెక్టర్ గా నాగేశ్వరన్ తీసిన కొద్ది సినిమాలతోటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డైరెక్టర్, ప్రస్తుత జనరేషన్ లో సుప్రీం టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు పొందడం, ఇవన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలని తారస్థాయికి తీసుకెళ్లిపోయాయి. అయితే ఈ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మూవీ చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పడం చాలా కష్టం. ఒకటి మాత్రం ముందే చెప్తున్నాను, ఈ రివ్యూ చివరిదాకా చూడండి. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత మొదటి రోజు కొంతమేర డివైడ్ టాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కానీ దాన్ని చూసి మోసపోవద్దు. ఈరోజు సాయంత్రానికో లేక తెల్లారేసరికో ఖచ్చితంగా ఆ టాక్ మారే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే నాగ అశ్విన్ ఈ సినిమాని ఒక కథ చెప్పడానికి ఉపయోగించుకున్నాడు. ప్రభాస్ లాంటి ఒక ప్యాన్ ఇండియా స్టార్ ఉన్నారనో, దీపికా పడుకునే లాంటి ఒక గ్లామరస్ హీరోయిన్ ఉన్నారనో, అమితాబ్ బచ్చన్ లాంటి లేదా కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు తన సినిమాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా కొన్ని జిమ్మిక్కులు చేద్దామనో, ఒక కమర్షియల్ సినిమా చెప్తామనో తను ఫీల్ అవ్వలే. తను ఒక కథను, తను ఏదైతే కథను నమ్మాడో ఆ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. అందువల్ల ఏమవుతుందంటే ఆ వరల్డ్ బిల్డింగ్ కోసం, ఆ కథకి కావాల్సిన ప్రేమైజ్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేయడం కోసం చాలా టైం తీసుకుంటాడు. దానితో ఒక అద్భుతమైన సినిమా, అంటే పెద్దగా 600 కోట్ల వరకు కూడా బడ్జెట్ పెట్టేశారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, లేకపోతే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటుంది, ఇలాంటి ఫీలింగ్స్ వచ్చేవాళ్ళు ముందుగా కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నెమ్మదిగా నెమ్మదిగా కథలోకి వెళ్ళిన తర్వాత అసలు నాగ అశ్విన్ ఏం చెప్పాలనుకున్నాడు అనేది మనకు అర్థమైన తర్వాత ఖచ్చితంగా అతని స్క్రీన్ ప్లేకి ఫిదా అంటాం. అంటే ఒకటి, ఇప్పుడు ఇలాంటి జోనర్ మనకి కొత్త. మనకి ఇంతకుముందు చాలా రకాలైన ఫిక్షన్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి జోనర్స్ ఉన్నాయి, కానీ ఈ జోనర్ ప్రత్యేకించి మెథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. దానికి మళ్ళీ ఈ అకోపోలిప్స్ ఎరా అంటాం కదా, లేకపోతే ప్రపంచం నాశనం అయిపోయినప్పటి కాలాన్ని చూపించే ఒక ఎరా, ఇది కూడా మన టాలీవుడ్ లేదా మన ఇండియన్ మూవీస్కి అది కొంచెం కొత్త సినిమా, కొత్త జోనర్ ఇది. సో ఇవన్నీ కలుపుతూ ఒక కొత్త కథనైతే రూపొందించాడు. ముఖ్యంగా మన పురాణ ఇతిహాసాల గురించి, పురాణాల కంటే కూడా ఇతిహాసాల మీద బాగా పట్టున్న వాళ్ళకి, అట్లీస్ట్ వాటి మీద కొంత ఐడియా ఉన్న వాళ్ళకి, మహాభారతం ఇలాంటి వాటి మీద, వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుద్ది. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే వాళ్ళకి ఇందులో ఉన్న క్యారెక్టర్స్తో వాళ్ళు నెమ్మదిగా లవ్లో పడిపోతారు కూడా. కాకపోతే ఏంటంటే దానికోసం ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా టైం ఎక్కువ తీసుకోవటం వల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంది, ఫస్ట్ హాఫ్ కాస్త డ్రాగ్ అయింది అని ఈ ట్విట్టర్లోను లేకపోతే ఇతర సోషల్ మీడియాలోను కొంతమంది పోస్టింగ్లు పెడుతున్నారు. కొంతవరకు అది వాస్తవమైనప్పటికీ కూడా కథను చెప్పడానికి అది కంపల్సరీ ఆ టైమింగ్ అనేది అవసరం. అంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధమైన కమర్షియల్ మూవీ తీద్దామని అయితే నాగేశ్వరన్ అనుకోలేదు. చాలా టైం తీసుకున్నాడు, ఖచ్చితంగా ప్రతి పాయింట్ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకా గొప్ప పని ఏం చేసిందంటే వైజయంతి మూవీస్ కానీ నాగేశ్వరన్ కానీ వీళ్ళు ఏం చేశారంటే, ముందుగానే ఆ బుజ్జి భైరవాకి సంబంధించిన 2 ఎపిసోడ్ని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేసేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ కూడా మనకు ముందుగానే ఒక ఐడియా వస్తుంది. దానివల్ల కొంత సినిమా వెళుతున్న పోకడం మీద మనకు ఎలాంటి ఇబ్బంది రాదనమాట. అంటే ఎందుకు ప్రభాస్ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, బుజ్జితో అతనుకున్న రిలేషన్ ఏంటి, ఇవేవి కూడా మనకి ఎలాంటి అనుమానం రాదు. ఆ 2 ఎపిసోడ్లు చూసిన వాళ్ళకి, అది చూడని వాళ్ళకి మాత్రం కొంత ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంటే ప్రభాస్ అనే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక అద్భుతమైన యాక్షన్ స్టార్గా తను ఇందులో ఇంట్రొడ్యూస్ అవడు, తను ముందు ఒక కామెడీ ఎక్కువగా ఉన్న లేదా హాస్యపు పాలు ఎక్కువగా ఉన్నటువంటి ఒక హీరోగానే తను ఇందులో కనబడతాడు. వెళుతూ వెళుతూ ఉండగా ఆ క్యారెక్టర్ డెప్త్ మనకు కనబడుతుంది. దీపికా పడుకునే ఉంది కదా అని చెప్పి కంప్లీట్గా ఒక గ్లామరస్ క్యారెక్టర్ లేకపోతే ఒక యాక్షన్ హీరోయిన్ గాను చూపించలేదు. ఆమె ఇంతకుముందు చేసిన ఏ క్యారెక్టర్కి దీనికి పొంతన ఉండదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇవి కొంచెం కొత్తగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవి అలవాటు పడడానికి ప్రేక్షకులకి కొంత టైం ఉంటుంది, ఆ టైం తీసుకోవాల్సిన సమయం కూడా ఉంటుంది. అందుకనే ఆదరాబాదరిగా చూడాల్సిన సినిమా కాదు, ముఖ్యంగా సెల్ ఫోన్లు ఆపేసి చూడాల్సిన సినిమా ఇది. సినిమా మీద దృష్టి పెట్టి చూడాల్సిన సినిమా ఇది. నిజానికి అంటే కేవలం ఆ ప్రపంచం నాశనం అయిపోయిన తర్వాత కథగానో లేకపోతే వేరే ఒక ఈవిల్ గుడ్ మధ్య ఫైట్ కానీ సినిమా తీసుంటే ఒక మామూలు సినిమాయే అయిపోయి ఉండేది. ఇలాంటి కథలు చాలా చూసాం కదా, హాలీవుడ్లో చాలా చూసేసాం కదా ఇలాంటి సినిమాలు. టోటల్ రికాల్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా డూన్ అని కానీ లేకపోతే వేరే వేరే సినిమాలు
టోటల్ సినిమా పిక్చర్ మారిపోయింది. ఒక్కసారిగా ఆ మహాభారతానికి సంబంధించిన రెఫరెన్స్లు వచ్చిన ప్రతిసారి, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ వాళ్ళు ఇంటర్వ్యూలోనూ ట్రైలర్లో కూడా చెప్పేశారు కాబట్టి, మహాభారతానికి సంబంధించిన రిఫరెన్స్ వచ్చే ప్రతి సీన్ కూడా మీకు గూస్ బంప్స్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక్గా సినిమా చూడగలిగితే సెకండ్ హాఫ్ నుంచి మాత్రం పూర్తిగా కథలోకి వెళ్ళిపోతారు. నాగార్జున దగ్గర ఉన్న మరొక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే, మహానటి అనేది ఒక డ్రై సబ్జెక్ట్, కానీ దానిలో ఎప్పుడైతే లో అనిపిస్తుందో ఇమ్మీడియట్గా ఒక క్యామియోన్ తీసుకొచ్చి అక్కడ పెట్టడమో ఒక మంచి ఒక ఎపిసోడ్ని పెట్టడమో చేశాడు. ఇది ఇందులో కూడా అంతే, సినిమా కొంచెం డ్రాగ్ అవుతుందనే ఫీలింగ్ మనకు వచ్చేసరికి, అంటే స్టోరీ ఎక్కువగా నడుస్తుందనే ఫీలింగ్ వచ్చేసరికి ఒక క్యామియో వస్తుంది లేదా ఒక మంచి ఎపిసోడ్ పడుతుంది. దాంతో మళ్ళీ మనం సినిమాలోకి కథలోకి ఇన్వాల్వ్ అయిపోతుంటాం. ఒక గూస్ బంప్ మూమెంట్స్ అయితే మనం సినిమాలో చూస్తాం. ఇంకొంచెం ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుంటే బాగుండేది కదా, ఇంకొంచెం పెద్ద స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుంటే బాగుండేది కదా అని ఫీలింగ్ రావచ్చేమో, కానీ ఆ కథ ప్రకారం ఇది ఇందులోకే ఉండాలి. ఎందుకంటే ఈ సినిమా ఇక్కడతో ఎండ్ అయిపోవట్లేదు, దీని ఒక కల్కి సినిమాటిక్ యూనివర్స్గా భవిష్యత్తులో వేరే వేరే కథలు రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. మన ఇతిహాసాల్లోని అనేక క్యారెక్టర్లు ఈ సినిమాల సిరీస్లో ఉండే అవకాశం ఉంది. అది ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు కూడా నాగశ్విని. కాబట్టి ఈ సినిమా మీద ఖచ్చితంగా నేను చెప్తున్నా డిబేట్ టాక్ అయితే వస్తుంది ఫస్ట్ డే, బట్ తెల్లారిసరికి అయితే ఇది మారే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది. పిల్లలకు చూపించండి మన ఇతిహాసాల గురించి, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అవన్నీ మర్చిపోతుంది కాబట్టి. ఆ క్యారెక్టర్ల గురించి, ఆ క్యారెక్టరైజేషన్స్ గురించి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఇతిహాసాలు ఏదో కథలుగా చదువుకోవడం కంటే కూడా ఇలా సినిమాల్లో ఇప్పుడున్న జనరేషన్కి తగ్గ కథల్లో ఆ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాటి మీద మరింత ప్రేమను పెంచుకుంటారు, వాటి మీద అవగాహన పెంచుకుంటారు. సో ఆ యాంగిల్లో చూస్తే కనుక ఖచ్చితంగా ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాయే, ఓపిక్గా చూడాల్సిన సినిమా. మళ్ళీ చెప్తున్నాను, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాం లేకపోతే సెల్ ఫోన్లు చూసుకుంటాను చూసే సినిమా అయితే కాదు ఇది. జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకుంటూ చూస్తే కనుక ఈ సినిమాలో ఖచ్చితంగా విషయం అయితే ఉంది, నాగేశ్వరి విజన్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఫ్యాన్స్కి అయితే మాత్రం ముందుగా ఏదో ఎక్స్పెక్ట్ చేసి బాగా వచ్చేస్తే అది కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అవచ్చు. ఎందుకంటే ప్రభాస్ కంటే కూడా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎక్కువ డెప్త్తో ఉంటుంది స్టార్టింగ్ నుంచి. ప్రభాస్ది సెకండ్ హాఫ్లో అందుకుంటుంది, కమల్ హాసన్ ఉన్నది కొద్దిసేపే ఈ దీంట్లో, అంటే సెకండ్ పార్ట్లో ఎక్కువగా కనపడతారు ఆయన. దీంట్లో కనపడేది చిన్న క్యారెక్టర్ అయినా కూడా కనిపించే మూడు నాలుగు సీన్లు మిమ్మల్ని భయపెడతాయి. ఆయన చెప్పింది క్యారెక్టర్ ఇంటర్వ్యూలో, ఆయన చెప్పారు కదా ప్రమోషన్స్లో నేను ఎంత భయంకరమైన క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదని. ఆయన నిజంగానే అలాగే ఉంటుందండి, నాయన తప్ప మరొకరు చేయలేరేమో అనే ఫీలింగ్ కూడా మనకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ స్థాయిలో, అంటే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ స్థాయి నటులు చేయాల్సిన క్యారెక్టర్లు అవి. ప్రభాస్కి ఒక అద్భుతమైన అవకాశాలు అంటే నటులతో కలిసి యాక్ట్ చేయడం అనేది. ఈ కథ గురించి నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే ఏం మాట్లాడినా కూడా స్పాయిలర్స్ వస్తాయేమని ఫీలింగ్ వస్తుంది అనమాట. అన్ని క్యామియోస్ ఉన్నాయి, అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా శోభన్ గారు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపించారు, మళ్ళీ టాలీవుడ్లో ఆమె కనిపించారు. అదొక మంచి అనుభవం వచ్చి సినిమా చూసిన వాళ్ళకి, ఆవిడ 90s చూసిన వాళ్ళకి ఆవిడ మళ్ళీ సినిమాలో చూడడం అనేది చాలా కాలం తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. పశుపతి లాంటి వాళ్ళకి మంచి క్యారెక్టర్లు వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ ఉన్న చిన్న కొద్దిసేపు అయినా కూడా మంచి గుర్తింపు ఉన్న పాత్ర ఆయనకి దక్కింది. ఇక అన్నింటినీ మించి సినిమా స్టార్టింగ్ మిస్ అవ్వదు. సినిమా స్టార్టింగ్ మిస్ అయితే మీరు సినిమాతో కనెక్ట్ కాలేరు. ముందే వచ్చి కూర్చొని సినిమా స్టార్టింగ్ నుంచి చూడండి, ఎండింగ్కి వచ్చేసరికి మాత్రం గూస్ బంప్స్ వచ్చే ఫీలింగ్స్ తోటే బయటకు వస్తారు. క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రాణం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏబీపీ దేశం.